Good afternoon, viewers. Welcome to Health File. Ivalti Health File lo manam discuss cheskoboye amsam blood cancer. Asalu blood cancer ante enti, deeniki elanti chikitsa vidhanalu untayi, blood cancer valla vache samasyalu enti vanti vivaralu andinchenduku manto patu studio lo unnaru Yashoda Hospital senior hematologist Dr. Ganesh Jaishatwar. Hello sir. Welcome to our studio first of all. So cancer అసలు ఈ పదం నోటితో అనాలన్నా వినాలన్నా కూడా భయపడే పరిస్థితి ఎవరికైనా కూడా. సో అందులో బ్లడ్ క్యాన్సర్ అనగానే అసలు ట్రీట్మెంట్ ఉంటుందా? అమ్మో బ్లడ్ క్యాన్సర్ వస్తే అసలు ఫస్ట్ ఆ పదం వినగానే భయపడే పరిస్థితులు ఉంటాయి. ఏంటి సార్ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి మీనింగ్? దట్ ఈస్ కరెక్ట్. యాక్చువల్లీ ఏ క్యాన్సర్ అయినా చాలా భయపడాల్సిన ఒక డిసీజ్. కానీ అన్ని బాడీలో ఉన్న సిస్టమ్ లాగా ఒక బ్లడ్ సిస్టమ్ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ ద బాడీ, హిమాటోపోయిటిక్ సిస్టమ్. ఏ క్యాన్సర్స్ అయితే ఈ బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతాయో దానికి బ్లడ్ క్యాన్సర్ అంటారు. అయితే మామూలు క్యాన్సర్ కింద బ్లడ్ క్యాన్సర్ చాలా డిఫరెంట్. బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా ఎవరికైనా క్యాన్సర్ అయితే మనకు ముఖ్యంగా ఫస్ట్ మనం గమనించే విషయం ఏమిటి అంటే ఈ క్యాన్సర్ ఎంతవరకు క్యూర్ అవుతుంది, ఈ క్యాన్సర్ ఎంత స్ప్రెడ్ అయింది, ఏ స్టేజ్లో ఉంది, అలా క్వశ్చన్స్ ఏ పేషెంట్స్కైనా ముందుగా వచ్చే క్వశ్చన్స్ భయంతో సహా ఈ ముందుగా మనకు ఫస్ట్ థాట్స్ ఇవి వస్తాయి. అయితే బ్లడ్ క్యాన్సర్కి ఒక స్పెషాలిటీ ఏమిటి అంటే బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో ఉన్న బ్లడ్ సిస్టమ్ బ్లడ్ అన్ని జగలో ఉంటుంది. ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై కావాలి. ఎక్కడెక్కడ సెల్స్ ఉన్నాయి అక్కడక్కడ బ్లడ్ సప్లై ఉంది, అక్కడ బ్లడ్ కంపల్సరీగా ఉండిపోతుంది. అయితే బ్లడ్ క్యాన్సర్ అనే క్యాన్సర్ వ్యాధులు ముఖ్యంగా అన్ని బాడీలో ఉంటాయి, దానికి స్టేజెస్ ఉండవు. ముఖ్యంగా ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్స్లో ఇవి స్టార్ట్ అయ్యేటప్పుడే కంప్లీట్ బాడీలో ఉండిపోతాయి, నంబర్ వన్. నంబర్ టూ, మామూలు వేరే రకాల అవయవాల క్యాన్సర్లో క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అంటే దానికి క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ బ్లడ్ క్యాన్సర్లో అది అన్ని బాడీలో ఉన్నా కూడా అన్ని క్యాన్సర్ కంపేర్ చేస్తే బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్లో రెండు కామన్ రకాలు ఉంటాయి ల్యూకేమియాస్లో. అయితే మామూలుగా బ్లడ్ క్యాన్సర్ అంటే మూడు రకాల క్యాన్సర్స్, ఒకటి ల్యూకేమియా, బ్లడ్ బోన్ మ్యారో ద్వారా వచ్చే క్యాన్సర్ దానికి ల్యూకేమియాస్ అంటారు, లింఫ్ గ్రంథి ద్వారా వచ్చే క్యాన్సర్ దానికి లింఫోమా అంటారు, ఇంకా ఒక బ్లడ్ క్యాన్సర్ మల్టిపుల్ మైలోమా, అది ముఖ్యంగా బోన్స్కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్, ఎక్కువగా వయసు 40-50 వయసు ఎక్కువగా ఉన్న జనాలకి వచ్చే ఆ మల్టిపుల్ మైలోమా అని క్యాన్సర్. అయితే ముఖ్యమైన బ్లడ్ క్యాన్సర్ ల్యూకేమియా, అది కంప్లీట్ బాడీలో ఉంటుంది. దాంట్లో రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటే ఏఎల్ఎల్, అది మామూలుగా ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్, 10 ఇయర్స్ కింద ఉన్న పిల్లలు. చిన్న పిల్లల్లో వచ్చినా కూడా దానికి క్యూర్ అయ్యే అవకాశం ప్రస్తుతం ఈ కరెంట్ వరల్డ్లో ఇన్ 2019-2020 చిన్నపిల్లలు వచ్చే బ్లడ్ క్యాన్సర్ ఏఎల్ఎల్కి క్యూర్ రేట్ 90-95% ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ క్యాన్ ఎక్స్పెక్ట్ అ వెరీ గుడ్ క్యూర్ విత్ ప్రస్తుతంకి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ ద్వారా చాలా మంచి క్యూర్ అవకాశాలు ఉంటాయి. ఈ ల్యూకేమియాలో రెండో రకం ఏఎంఎల్, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, అది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, కానీ ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళలో వచ్చే బ్లడ్ క్యాన్సర్, 40-50 సంవత్సరం పైన ఉన్న జనాలకి వచ్చే బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్కి కూడా కీమోథెరపీ, కానీ కీమోథెరపీతో సహా బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్, బోన్ మెరో మార్పిడి అత్యాధునికమైన చికిత్స పద్ధతి. ఈ చికిత్స పద్ధతి ద్వారా ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే మొత్తం అవకాశాలు 60-70% ఉంటాయి. అయితే బ్లడ్ క్యాన్సర్ కంప్లీట్ బాడీలో ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు వేరే ఏ క్యాన్సర్ కింద కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మిగిలిన డిసీజెస్ అన్నిటినీ గురించి పక్కన పెడితే క్యాన్సర్ వరకు హెరిడిటరీ వైజ్ చాలా తక్కువ ఛాన్సెస్ అని అంటూ ఉంటారు. బట్ ఒక్కోసారి చాలా కేర్ఫుల్గా ఉన్నా కూడా, వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా మంచిగా ఉన్నా కూడా, ఈ మధ్య కాలంలో ప్రతి 10 మందిలో ఇద్దరికి క్యాన్సర్ వస్తున్న పరిస్థితి. సో మీరు గమనిస్తున్న అంశాలు ఏమున్నాయి సార్? ఎందుకు క్యాన్సర్ అనేది ఇంతగా విస్తరిస్తోంది? ముఖ్యంగా డెఫినెట్లీ క్యాన్సర్ అనే ఒక వ్యాధి విస్తరిస్తుంది, అది కరెక్ట్ మాట. కానీ అదేవిధంగా క్యాన్సర్ అనే వ్యాధి ఎక్కువగా మాత్రలో కనపడతో సహా క్యాన్సర్ అనే వ్యాధికి నివారణలు
డయాగ్నోసిస్ ఇప్పుడు ఎక్కువగా మాత్రలో జరుగుతుంది. ఒక 20-30 సంవత్సరం ముందు మామూలుగా ఈ క్యాన్సర్కి డయాగ్నోసిస్ చేయడానికి అవసరం ఉన్న డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ చికిత్స పద్ధతులు కానీ దానికి అవసరం ఉన్న స్పెషలిస్ట్ కానీ చాలా ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువగా అవైలబుల్ లేరు. అలాంటి సిచ్యువేషన్లో బహుశా క్యాన్సర్ అప్పుడు చాలా ఎక్కువ మాత్రలో డయాగ్నోస్ కాకపోయేది. అదేవిధంగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చింది, మన ఆహారం, మన ఎన్వైరన్మెంట్ అన్నీ మార్చిన వల్ల కూడా బ్లడ్ క్యాన్సర్ వేరే క్యాన్సర్ లాగా ఈ బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం కూడా చాలా పెరిగిపోయి ఉండొచ్చు. క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సంతులిత ఆహారం మనం ఇప్పుడు తీసుకోలేము, మనం అందరూ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ఎన్వైరన్మెంటల్ చేంజెస్, ఇవి అన్నీ కారణాలని బట్టి క్యాన్సర్ ఓవరాల్ పెరిగింది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ కూడా ఎక్కువగా మాత్రలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా, నివారణ కూడా మంచిగా అవుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి స్టేట్స్లో ఈ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ, బ్లడ్ క్యాన్సర్కి అవైలబుల్ ఉన్న చికిత్స పద్ధతులు కానీ, ముఖ్యంగా బోన్ మెరో మార్పిడి, బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అన్ని జగలో ఇప్పుడు అవైలబుల్ ఉన్న వల్ల ఈ రోగానికి డయాగ్నోసిస్ కూడా చాలా ఎక్కువగా మాత్రలో అయిపోతుంది. రోగం ప్రమాణం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అయి చాలా జనాలు పూర్తిగా క్యూర్ అయి మన మామూలు లైఫ్ కూడా స్పెండ్ చేస్తున్నారు. ఓకే సార్, అసలు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే పలానా పర్సన్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అని సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎలా చేసుకోగలము? ఎలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది? కరెక్ట్. సో మామూలుగా క్యాన్సర్ అంటే కొన్ని లక్షణాలు శరీరంలో ఏ అవయవంలో క్యాన్సర్ ఉన్నా దాని లక్షణాలు కామన్ ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ అంటే ఏమిటి? ఒక అవయవం ఒక లిమిటెడ్ మాత్రలో గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి. మన హ్యూమన్ బాడీ ఒక షేప్, ఒక ఫామ్, రకరకాల అవయవాలు, దానికి ఒక డిస్టింక్ట్ ఫామ్, డిస్టింక్ట్ షేప్ ఉంటుంది. దానికి కారణం అక్కడ ప్రోగ్రామింగ్, జెనెటిక్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అంటే ఆ అవయవం ఆ మాత్రలోనే పెరగాలి. వయస్సు పెరిగేటప్పుడు ఆ అవయవం కూడా దాన్ని బట్టి ప్రపోర్షనెట్లీ పెరగాలి. క్యాన్సర్ అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ కణాలు అన్కంట్రోల్గా పెరిగిపోతాయి, అన్కంట్రోల్, దెర్ ఇస్ నో కంట్రోల్, అది పెరుగుతూనే ఉంటాయి, దానికి క్యాన్సర్ అంటారు. ఎందుకంటే ఆ జెనెటిక్ కంట్రోల్, దాని పైన ఉన్న జెనెటిక్ కంట్రోల్ కంప్లీట్లీ లాస్ అయిపోతుంది. మన బాడీలో ఉన్న జీన్స్, ఏ జీన్స్ అయితే ప్రతి అవయానికి డెవలప్ అవ్వడానికి, దాని గ్రో అవ్వడానికి కంట్రోల్ చేసే జీన్స్ మార్చిపోయి జెనెటిక్ చేంజెస్, జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చి ఆ అవయవంలో ఆ అవయవంని బట్టి క్యాన్సర్ డెవలప్ అవుతుంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. కానీ ఈ క్యాన్సర్ అనే ఏ అవయవంకి వస్తుంది ఆ అవయవంలో క్యాన్సర్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఎక్కువగా మాత్రలో ఈ కణాలు పెరిగిన వల్ల దాని లక్షణాలు వస్తాయంటే ఆకలి పడిపోవటం, బరువు పడిపోవటం, చెమటలు రావటం, మళ్ళీ మళ్ళీ జ్వరం రావటం, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా కంటిన్యూ మన రిపీటెడ్లీ జ్వరం రావటం, ఇవి అన్ని క్యాన్సర్కి వచ్చే మామూలు లక్షణాలు. ఈ లక్షణాలు బ్లడ్ క్యాన్సర్ వ్యాధికి కూడా రావచ్చు. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఈ అన్ని రక్త కణాలు ఉత్పత్తి మన బోన్స్లో మధ్యలో ఉన్న బోన్ మ్యారోలో అవుతుంది. అయితే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ తయారు చేసి మనకు బలం ఇస్తాయి, తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి, ప్లేట్లెట్ అనే రక్త కణాలు బ్లీడింగ్ నుంచి కాపాడతాయి. అయితే ఈ అన్ని రక్త కణాలు ఉత్పత్తి బోన్స్లో మధ్యలో ఉన్న బోన్ మెరోలు అవుతుంది. అయితే ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్లో ఆ క్యాన్సర్ కణాలు బోన్ మెరోలు చాలా పెరిగిన వల్ల మామూలు రక్త కణాలు ఉత్పత్తి పడిపోతుంది. అయితే హిమోగ్లోబిన్ తగ్గిపోతే చాలా అలసిపోయినట్టు అనిపించటం, చాలా వీక్నెస్, నీరసం, ఆయాసం, తెల్ల రక్త కణాలు పడిపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం రావటం, మళ్ళీ ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు, మచ్చలు, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్, నోట్తో ముఖంతో బ్లీడింగ్, ఇది ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్కి వచ్చే రక్త కణాలు. లింఫోమా, లింఫోగ్రంథిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్. అయితే లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో మామూలు క్యాన్సర్ లక్షణాలతో సహా ఈ లింఫ్ గ్రంథిలు పెరిగిన వల్ల ఇక్కడ నెక్ రీజన్లో, మెడలో, ఆర్మ్ పీట్, గ్రోయన్, అలాగే కడుపులో లింఫ్ గ్రంథులు పెరిగిన వల్ల కడుపు ఊబిపోవటం, లీవర్ స్ప్లీన్ పెరిగిన వల్ల అక్కడ బల్లల్లాగా కనపడటం, ఇలాంటి లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు వస్తాయి. అదేవిధంగా మల్టిపుల్ మైలోమా,
ఇది ఈ మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ సెల్స్ ప్లాస్మా సెల్స్ బోన్స్కి నష్టం చేసిన వల్ల బోన్స్ పెయిన్స్, తర్వాత బోన్స్కి చాలా మాత్రలో నష్టం అయితే ఫ్రాక్చర్స్, ఏం దెబ్బ తగలకుండా ఒక మామూలు దెబ్బతోనే కూడా విరిగిపోవటం, బోన్స్ విరిగిపోవటం. అదేవిధంగా బోన్ మెరోలో ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువగా మాత్రలు పెరిగిన వల్ల హిమోగ్లోబిన్ పడిపోవటం. ఈ మల్టిపుల్ మైలోమా అని బ్లడ్ క్యాన్సర్ ఒక ప్రోటీన్, అబ్నార్మల్ ప్రోటీన్ ఎక్కువగా మాత్రలో తయారు చేస్తుంది ప్లాస్మా సెల్స్. ఆ ప్రోటీన్స్ కిడ్నీలో వెళ్ళి కిడ్నీకి జామ్ చేస్తాయి, కిడ్నీకి బ్లాక్ చేస్తాయి, అయితే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవటం. ఇలాంటి లక్షణాలు ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. ఓకే సార్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుంచి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు ఉన్నారా మేడం? ఎస్ ఎస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. బాబు, నేను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఓకే, అయితే మన దగ్గరికి ఒక కేసు వచ్చింది సార్. 2 ఇయర్స్గా అతనికి టెంపరేచర్ సార్. ఓకే ఓకే, అయితే మళ్ళీ ఈవినింగ్ అయ్యే వరకు బాడీ పెయిన్ సార్. ఓకే, అయితే డయాగ్నోసిస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక నేను ఒక కాలర్ మీరు చెప్పింది విన్నాను. అంటే వైట్ సెల్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటున్నాయి. ఓకే, అయితే ఈ టెంపరేచర్ అనేది కంటిన్యూస్ గా అంటే పగలు ఉండదు సార్, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ అంతా ఉంటుంది, ఈవినింగ్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అయితే డయాగ్నోసిస్ ఏంటంటే సార్, యాక్చువల్ గా ఇతనికి ఎంఆర్ఐ కూడా తీశారు, అంటే ఎప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్, అప్పుడేమి అసలు దాంట్లో ఏం తెలియలేదు. అయితే ఇప్పుడు దీనికి ఇప్పుడు టెస్ట్లు ఏమన్నా మీరు అన్న ఇప్పుడు టెస్ట్లు ఏమన్నా చేస్తే బయటపడుతుందా సార్? అది ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పే ప్రకారం ఈ పేషెంట్కి చాలా కంటిన్యూస్గా జ్వరం వస్తుంది, ఈవినింగ్ జ్వరం వస్తుంది, కానీ బ్లడ్ రక్త కణాలు ఏం దాంట్లో తేడా కనపడతలేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో జ్వరం రావడానికి ఒక క్యాన్సర్ ఒకటి మాత్రమే కారణం కాకుండా చాలా కారణాలు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్, వాతం రోగాలు, చాలా డ్రగ్ రియాక్షన్స్, క్యాన్సర్స్ ఒక దానికి ఒక కారణం. అయితే బ్లడ్ కౌంట్లో సిబిసి అనే బ్లడ్ టెస్ట్లో ఏం మార్పులు ఏం ప్రాబ్లం కనపడకపోతే ముఖ్యంగా ముందు ఒక స్పెషలిస్ట్ దగ్గర పంపించి అన్ని బాడీ ఇమేజింగ్లు కూడా ఏం కనపడకపోతే అప్పుడు బోన్ మ్యారో టెస్ట్ అని రక్తం ఉత్పత్తి అయ్యే జగా బోన్ మ్యారో, ఆ బోన్ మ్యారో టెస్ట్ ద్వారా బోన్ మ్యారోలో రక్త కణాల్లో ఏమైనా తేడా ఉందా లేదా అది మనం కనుక్కోవచ్చు. దానికి అవసరం ఉన్న బోన్ మ్యారో టెస్ట్ ద్వారా ఈ రోగానికి మనం పరిష్కారం చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సార్, సో చాలా మందికి క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ గురించే భయపడ, ఒకసారి వచ్చిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఉంటుందా ఏమవుతుందో అనే టెన్షన్తో, అసలు క్యాన్సర్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా లైఫ్ అయిపోయిందనే భయంలో చాలా మంది ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా ఫీల్ అయ్యి వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతారు. సో నిజంగా ట్రీట్మెంట్ ఉందా సార్ క్యాన్సర్కి? ఎస్, బ్లడ్ క్యాన్సర్కి మంచి చికిత్స పద్ధతులు, ట్రీట్మెంట్స్, మోడర్న్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకు వచ్చే బ్లడ్ క్యాన్సర్, మామూలుగా పిల్లలు ALL అని బ్లడ్ వ్యాధి, బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. దానికి ఓన్లీ కీమోథెరపీ, ఒక 6 మంత్స్ ఇంజెక్షన్స్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరం దాకా ట్యాబ్లెట్స్, అది ఇంటికాడ కంటిన్యూ చేయొచ్చు. అయితే ALL అనే బ్లడ్ క్యాన్సర్కి, ముఖ్యంగా పిల్లలు వచ్చే ALL బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ అయ్యే అవకాశాలు 90-95% ఉన్నాయి. క్యూర్ అంటే వాళ్ళకి రోగం మళ్ళీ తిరిగి రాకుండా మామూలి లైఫ్ ఉండే ఛాన్సెస్ 90% ఉంటాయి. మిగతా 10% పిల్లలకి కూడా ఇప్పుడు కొత్త ఇమ్యూనోథెరపీ అని కొత్త ట్రీట్మెంట్స్ ఇప్పుడు అన్ని జగలు అవైలబుల్ అవుతూ ఉంటున్నాయి. మన దేశంలో కూడా కొన్ని వెరీ నియర్ ఫ్యూచర్లో ఆ ట్రీట్మెంట్ కూడా మన దేశంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇమ్యూనోథెరపీ, కార్టీసీఎల్ థెరపీ కొత్త ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో వెరీ సూన్ అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎవరికైతే రోగం ముందు కీమోథెరపీతో ద్వారా క్యూర్ కాకపోతే వాళ్ళకి రకరకాల కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా కూడా వాళ్ళకి క్యూర్ చేసే అవకాశాలు ఉండొచ్చు. అయితే ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధిలో, ఈ క్యాన్సర్ రకంలో మంచి ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా మాత్రలు ఉన్నాయి. మామూలు కీమోథెరపీ ద్వారా సగం
ఓవరాల్ ఆల్ బ్లడ్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 60-70% బ్లడ్ క్యాన్సర్స్ కంట్రోల్ చేయొచ్చు. కానీ బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించేస్తే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్స పద్ధతి వాడితే క్యూర్ అయ్యే అవకాశాలు అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి దాదాపు 70-80% క్యూర్ రేట్ ఉంటాయి. ఓకే సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు. బాలకృష్ణ గారు హలో, చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. యాక్చువల్గా లాస్ట్ 6 మంత్స్ నుంచి నా సిబిపి చేసినప్పుడు వల్ల హిమోగ్లోబిన్ పర్సెంట్ అయినా హైగా ఉంటుంది సార్. నా 18-19% మధ్యలో వేరీ అవుతా ఉంది. ఓకే, సో దీనికోసం నేను డాక్టర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు తెలపటి ఏమా అన్నారు. ఒక 3-4 టైమ్స్ అది కూడా చేశాను, బట్ స్టిల్ అది కంట్రోల్లోకి రావట్లేదు. కరెక్ట్. అయితే ఈ హిమోగ్లోబిన్ ఎక్కువగా మాత్రలో ఉండటం ఇది ఒక రకమైన బ్లడ్ వ్యాధి. యాక్చువల్లీ ఈ బ్లడ్ వ్యాధికి నిజంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ అనటం చాలా కష్టం. ఎందుకంటే ఈ బ్లడ్ వ్యాధిలో ఒక డయాబెటీస్ వ్యాధి వాళ్ళు ఎలా ఉంటారు, డయాబెటీస్ వ్యాధిలో షుగర్, మన బాడీలో షుగర్ కంట్రోల్ అయ్యే సిస్టమ్ ఫెయిల్ అయిన వల్ల ఆ డయాబెటీస్ వ్యాధి వాళ్ళ పేషెంట్కి షుగర్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ షుగర్ ఎక్కువగా అయిన షుగర్తో చాలా రకరకాల అవయవాలు డ్యామేజ్ కూడా అవ్వచ్చు, దానితో ప్రాణానికి ప్రమాదం కూడా జరగచ్చు. కానీ మామూలి షుగర్ కంట్రోల్ చేసే మందులు కానీ ఇన్సులిన్ కానీ అది వాడి ఆ షుగర్కి మంచిగా కంట్రోల్ చేస్తే ఒక మామూలి మనిషిలో, డయాబెటీస్ ఉన్న మనిషిలో ఏం తేడా ఉండదు. అదేవిధంగా కణాలు ఎక్కువగా, రక్త కణాలు ఎక్కువగా మాత్రలో పెరగటం ఇది కూడా ఒక రకమైన బ్లడ్ వ్యాధి, దానికి బ్లడ్ క్యాన్సర్ కూడా అనొచ్చు. కానీ బ్లడ్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎక్కువగా మాత్రలో తయారైన రక్త కణాలకి చాలా కారణాలు ఉంటాయి, ఒక బ్లడ్ వ్యాధి మాత్రమే కారణం ఉండదు. ఎవరైతే చాలా ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో, ఎవరికైతే ఆస్తమా అలాంటి లంగ్ డిసీజెస్ ఉంటాయి, ఎవరికైతే బాడీలో ఆక్సిజన్ తక్కువగా మన ఉండే అవకాశాలు, వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదే కారణంతో సహా బ్లడ్ వ్యాధిలో కూడా, పాలిసైథెమియా అని ఒక బ్లడ్ వ్యాధిలో కూడా హిమోగ్లోబిన్ బాడీలో అవసరం ఉన్న కింద చాలా ఎక్కువ మాత్రలో పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ చాలా గట్టిగా అయ్యి దాంతో చాలా రక్షణలు రావటం, బ్లడ్ క్లాట్స్ కూడా సడన్లీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్లడ్ క్లాట్స్ ద్వారా వచ్చే రకరకాల లక్షణాలు రావచ్చు. అయితే దీనికి చాలా మంచి సింపుల్ ట్రీట్మెంట్, షుగర్ లాగా రక్త కణాలు ఎక్కువ మాత్రలో పెరగడానికి మందుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ రక్త కణాలు ఎక్కువగా మాత్రలు తయారు అయ్యి బ్లడ్ గట్టిగా అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ తగ్గించడానికి బ్లడ్కి పతలా పెట్టే ముందు కూడా అది వాడే అవసరం పడుతుంది. అయితే బ్లడ్ని పతలా పెట్టే ముందు ప్లస్ రక్త కణాలు ఎక్కువగా మాత్రలు పెరగకుండా కంట్రోల్ చేసే మామూలు ట్యాబ్లెట్ ద్వారా ఈ రోగానికి మంచి కంట్రోల్ చేసి ఒక నార్మల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనితో ప్రాణానికి ప్రమాదం ఉండకపోవచ్చు. ఓకే సార్, సో మీరు ఇంతకు ముందు వరకు బోన్ మ్యారో ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉన్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, కాల్ తీసుకుని మాట్లాడదాం. ప్రతాప్ గారు, ప్రతాప్ గారు చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మేము ఫస్ట్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ, చెప్పండి సార్. ఎందుకంటే సార్ మా బాబుని మీ దగ్గర చూపించాం సార్, మీకు పేరు తెలిసి ఉంటారు సార్, రోషన్. సార్ సార్, ఎందుకంటే నేను దేశంలో అంటే మన ఎంతమంది అయితే హెమటాలజిస్ట్ ఉన్నారో అంతమంది హెమటాలజిస్ట్ లో అడ్వైజ్ తీసుకున్నాను సార్, కానీ అది చివరకు మీతోనే సాధ్యమైంది సార్. వెరీ చాలా సంతోషం. మేము ఎప్పటికీ మీకు ఒక గాడ్లేక భావిస్తాం సార్, అంటే ప్రతిరోజు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం సార్. ఎందుకంటే మా బాబు ఆ స్టేజ్ వచ్చినప్పుడు మీరు మాకు చెప్పిన ధైర్యం సార్, మీరు ఇచ్చిన మాకు మీ కాన్ఫిడెన్స్ సార్, మాకు అసలు మరవలేదు సార్. అది మా బాబు అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉండే, ఈ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది సార్. ఇప్పటికి మీ తమ్ముడి దగ్గరికి వస్తున్నారు సార్. చాలా సంతోషం. నేను అనుకుంటాను సార్, ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరకడం అనేది చాలా అదృష్టంగా అనుకుంటాను సార్. నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో సార్. థ్యాంక్ యూ సో మచ్, చాలా సంతోషం. రోషన్ అనే మా పేషెంట్ చాలా మంచిగా చేస్తున్నారు. హీఈస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ అయిపోయారు. ఇది విని చాలా సంతోషం. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ని బట్టి చూసి కూడా మన జనాలు
భయపడే అవసరం లేదు, చాలా మంచి ట్రీట్మెంట్స్ అవసరం అవైలబుల్ ఉన్నాయి, ఇలాంటి అన్ని బ్లడ్ వ్యాధికి మంచి భవిష్యత్తు ఉండొచ్చు అని ఇది చెప్పడానికి రోషన్ గారు ఫోన్ చేశారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. నైస్, నిజమే. మానసికంగా ధైర్యంగా మానసికంగా వాళ్లకు మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం కదా సార్ క్యాన్సర్లో. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో యాక్చువల్లీ నాకు ఒక ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ అండ్ ఐ వాజ్ లక్కీ, నాకు బయట దేశంలో కూడా ట్రైనింగ్ జరిగే అవకాశం వచ్చింది. నేను కెనడాలో ఉన్నాను, యుఎస్లో ఉన్నాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో వచ్చాక ఆ పేషెంట్తోకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు, డాక్టర్తో సహా ఆ పేషెంట్కి ఇంకా ఒక 5-6 పీపుల్ ప్యారలలీ ఫాలో చేస్తూ ఉంటారు. ఒక సైకియాట్రిక్ కౌన్సిలర్, ఫైనాన్షియల్ మేనేజర్, వాళ్ళకి అన్ని డే టు డే యాక్టివిటీస్ ధైర్యం చెప్పడానికి ఒక మోటివేషనల్ కౌన్సిలర్, ఇవి అన్నీ వాళ్ళకి ఫాలో చేస్తూ ఉంటారు. అందరూ కలిపి ఆ పేషెంట్కి పేషెంట్ ఫ్యామిలీని ధైర్యం చేసి చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్తో బయటపడడానికి, ముఖ్యంగా ఏ రోగమైనా దానికి ట్రీట్మెంట్కి ముఖ్యమైన ఫ్యాక్టర్ సక్సెస్కి అంటే అది మన 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 మనోధైర్యం, మన విల్ పవర్. అది డెవలప్ చేయడానికి దగ్గరలో ఉన్న అందరూ హెల్ప్ చేస్తారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్, హాస్పిటల్లో ఉన్న అన్ని హాస్పిటల్ వర్కర్స్, కౌన్సిలర్, సైకియాట్రిక్ కౌన్సిలర్, ఫైనాన్షియల్ మేనేజర్, ఇవి అన్నీ ఉన్న వల్ల అక్కడ పేషెంట్కి అంత స్ట్రెస్ ఉండదు, పేషెంట్ ఫ్యామిలీకి అంత స్ట్రెస్ ఉండదు, అందరూ కలిపి యాజ్ అ టీమ్ దే వర్క్. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇవి అన్ని ఫ్యాసిలిటీస్ లేని వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్ హ్యాస్ టు పర్ఫామ్, డాక్టరే అన్ని రోల్స్ ప్లే చేస్తారు, రైట్? ఒక పేషెంట్కి కౌన్సిలింగ్ చేయటం, పేషెంట్ ఫైనాన్స్ మేనేజ్ చేయటం, పేషెంట్కి ఇమోషనలీ కానీ మెంటలీ కానీ మోరలీ కానీ సపోర్ట్ చేయటం, ఫ్యామిలీకి సపోర్ట్ చేయటం, అలా చేసేటప్పుడు ఒక మనిషి అన్ని అంత రోల్స్ ప్లే చేసేటప్పుడు హీ కెనాట్ జస్టిఫై ఒక అన్ని రోల్స్ ధైర్యం ఒక మనిషిలో ఉండదు. అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన దేశంలో కూడా అన్ని సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి, రకరకాల అత్యాధునికమైన చికిత్సా పద్ధతులు డెవలప్ అవుతున్నాయి. కానీ ఇలాంటి పేషెంట్ ఫోరమ్స్ ఎవరైతే ట్రీట్మెంట్ సక్సెస్ అయిపోయారో, ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యారో, వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగే వాళ్ళ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీకి కనెక్ట్ చేస్తే దాంతో చాలా మంచి పేషెంట్ పేషెంట్ ఫ్యామిలీకి మనోధైర్యం వస్తుంది, ట్రీట్మెంట్కి మంచి సక్సెస్ అవ్వడానికి అందరు సిద్ధంగా ఉంటారు. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి మీరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్తున్నారు, ఏంటండి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక అత్యాధునికమైన బ్లడ్ క్యాన్సర్కి కాకుండా, ఓన్లీ బ్లడ్ క్యాన్సర్కే కాకుండా రకరకాల బ్లడ్ వ్యాధికి అవైలబుల్ ఉన్న ఒక అత్యాధునికమైన చికిత్సా పద్ధతి. ఈ చికిత్సా పద్ధతిలో ఏం చేస్తాము, ఒక డిసీజ్ ఉన్న బోన్ మ్యారో కానీ బ్లడ్ సిస్టమ్ కానీ దానికి కంప్లీట్ మార్పిడి, అంటే బోన్ మ్యారో మార్పిడి, అది బ్లడ్ క్యాన్సర్ ఉన్న బోన్ మ్యారో ఫెయిల్యూర్, జెనెటిక్ బ్లడ్ జెనెటిక్ వ్యాధులు, పుట్టినప్పుడు నుంచి వచ్చే ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్, ఈ అన్ని బ్లడ్ సిస్టమ్ ద్వారా వచ్చే బ్లడ్ వ్యాధికి మనం ఈ డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్, పేషెంట్లో బాడీలో ఉన్న డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్కి మొత్తం నష్టం చేసి జీన్స్ మ్యాచ్, హెచ్ఎల్ఏ జీన్స్ మ్యాచ్ ఉన్న డోనర్ ద్వారా స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ ద్వారా డోనర్లో ఉన్న హెల్దీ బ్లడ్ సిస్టమ్ పేషెంట్లో డెవలప్ చేయటం, డోనర్ లాగా ఒక హెల్దీ బ్లడ్ సిస్టమ్ పేషెంట్లో డెవలప్ చేయటం, దానికి బోన్ మ్యారో మార్పిడి అంటారు. ఈ బోన్ మ్యారో మార్పిడి చాలా అత్యాధునికమైన చికిత్సా పద్ధతి. ముందుగా ఒక 20 సంవత్సరం క్రితం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి సక్సెస్ రేట్ 70-80% ఉండేది. అక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ రకరకాల కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఈ సైన్స్ ఎంత డెవలప్ అయిన వల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి చాలా అడ్వాన్స్ అయిపోయింది, దాంతో కాంప్లికేషన్స్ రేట్ తగ్గి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు బ్లడ్ క్యాన్సర్కు సంబంధించి మా వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ టీవీ 5.